ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ ఉదయకాల సమయంలో మరి మిమ్మల్ని చూడటానికి, పలకరించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి మరి మందిరం యొక్క కన్స్ట్రక్షన్ నిమిత్తమై మరి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మీ అనదిన ప్రార్థనలో మందిరం యొక్క నిర్మాణం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మరి మీ దగ్గరికి తీసుకుని వచ్చి ఉన్నాను. ఆ అంశాన్ని మరి యెహోషువా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్ళిపోదామండి. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి వారు మీరు తీసినట్లయితే ఈ యొక్క వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి యెహోషువా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నిన్ను విడువను, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాతో మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాత్రమే మాట్లాడండి, మీరు మాత్రమే మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభా అయ్యా ధైర్యము అయ్యా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. తగ్గిపోయినటువంటి సమయంలో నా ప్రభా ధైర్యం ఎంతో అవసరమని ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసిన విధానం కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. మీరు మాట్లాడండి తండ్రి, అయ్యా టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరచమని అయ్యా ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో నీ దీవులతో నింపుదల దాయిచ్చేయండి. నీ ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహింపబడను గాక. నీ వాక్యం వ్యర్థముగా రాదు, ఆ పనిని జరిపించి తిరిగి వస్తుందని నీ వాక్యం సెలవుస్తుంది కనుక పరిశుద్ధాత్మదేవ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడి కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గట్టి చెప్తా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం ఈ యొక్క అధ్యాయం గురించి అంతకుముందు మొదటి ప్రసంగంలో నేను వివరించి తెలియజేశాను. అయితే ఈరోజు ఈ అంశంలోనే చాలా మాటలు రాయబడ్డాయండి. నేను ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను. ఒకటేమో తోడై ఉంటే ఏం జరుగుతుందని నేను మీకు తెలియజేశాను. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా నేను మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అనేటువంటి మాట గురించి మాత్రమే ఈ యొక్క అధ్యాయంలో నేను తీసుకున్నాను. ఇంకో మాట కూడా ఉంది, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అనే మాట కూడా ఉంది. అది ఇంకొక రోజు దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మాత్రం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అనేటువంటి మాట మాత్రమే నేను మీకు తెలియజేయాలనుకున్నాను. ఎందుకు అనంటే యెహోషువా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూసినట్లయితే యెహోషువా యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత ఏం జరిగిందంటే యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాన్ నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళిడి. నేను మోషేతో చెప్పినట్లు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం గమనించి చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, మోషే గారు ఆయన మృతి పొందారు. మృతి పొందిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లో నాయకుడు కావాలి, నెక్స్ట్ జనరేషన్లో ఈ ప్రజలందరినీ నడిపించడానికి ఒక చక్కటి యోధుడు అయినటువంటి వ్యక్తి కావాలి, నిజంగా ఈ ప్రజలందరినీ నడిపించడానికి ఒక చక్కటి వ్యక్తి కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. మోషే గారు ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం అని అంటే నా తర్వాత యెహోషువా నడిపిస్తాడన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం కూడా అతనికి ఉంది. అంతేకాదు ఈ యొక్క యెహోషువా గారు తర్వాత బైబిల్లో మనకు ఇంకో ఆయన కనిపిస్తారు, కాలేబు గారు అని కూడా ఉంది బైబిల్లో. ఆమెను హల్లెలూయ. ఈ మోషే ఈ యెహోషువా గారు ఈ కాలేబు గారు చాలా చక్కటి పరిచయం చేసినట్లుగా ఈ యొక్క యెహోషువా గ్రంథంలో మనకు చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన పరిచారకుడు నైనా యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి పొందెను. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైనా సరే ఇంటి యజమాని కానీ
ఇంట్లో పెద్ద దిక్కు గాని ఎవరైనా మరణించినప్పుడు ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏ పని చేయాలన్నా సరే అయ్యో మా నాన్నగారు ఉంటే బాగుండు, లేక మా అమ్మగారు ఉంటే బాగుండు, ఇదిగో పలానా తాతయ్య గారు ఉంటే బాగుండు, లేకపోతే పలానా మా అమ్మగారు ఉంటే బాగుండు, మా నాన్నమ్మ ఉంటే బాగుండు, ఇదిగో వాళ్ళు చక్కటి సలహాలు ఇస్తారు, దాని ప్రకారంగా మేము ముందుకెళ్ళినటువంటి సందర్భాలు లేకపోవు అని ఎంతోమంది ఆలోచించినటువంటి విధానాలు లేకపోవు. ప్రియదేమిట్లారా, ఎంతైనా సరే పెద్ద దిక్కు పెద్ద దిక్కే. ఇంట్లో పెద్ద దిక్కు ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చేయక్కర్లేదు, కానీ వాళ్ళు కుర్చీలో కూర్చుంటే చాలు ఆ యొక్క ఏమవుతారు డిగ్నిటీ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి మాట్లాడేటువంటి పద్ధతి కానీ వాళ్ళు వివరించే విధానాలు కానీ చూస్తే చాలా చక్కటి సూచనలు మనకి కనిపించడానికి అవకాశం ఉంది. ప్రియదేమిట్లారా, అటువంటి గొప్ప నాయకుడు ఎవరనంటే మోషే గారు. మోషే గారు మృతి పొందగానే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో దిగ్భ్రాంతులు అయిపోయారు. అంతేకాదండి, యెహోషువ గారు కూడా నేను అనుకుంటున్నాను నీరు గారిపోయి ఉంటారేమో, ఏమైపోయారు అని అంటే ఆయన నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉండిపోయి ఉండొచ్చు. ఏం చేయాలో, ముందుకు ఎలా ముందుకెళ్లాలో, ఈ ప్రజలందరినీ ఎలా నడిపించాలో, ఏం చేయాలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆయన అంటున్నాడు, కాబట్టి నీవు లేచి, ఐ మీన్ హల్లెలూయా, నీవు లేచి లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని దేనికి వాక్యం. ప్రియదేని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క దేశంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆ దేశం అంతా చీకట కమ్మైపోయింది. ఇశ్రాయేలు దేశంలో ప్రభువారు మరణించినప్పుడు నిజంగా అక్కడ చల్లాచెదరైపోయారు ప్రజలు. అంతేకాదండి, ప్రియదేని బిడ్డలారా, చాలామంది బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, చాలామంది ఇబ్బందులు పాలైపోయారు. ప్రియదేని బిడ్డలారా, ఒకనొక వ్యక్తి ఆ యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసినట్లుగా కూడా మరి చరిత్రలో నేను చదివాను. వాళ్ళ పేర్లు నేను చెప్పటం లేదు, కానీ ప్రియదేమిటారా, ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమించి ఆ ప్రాంతం అంతా కూడా స్వాధీనపరుచుకుని యూదుల్ని చెదరగొట్టినట్లుగా కూడా చరిత్ర రాయబడింది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ద్వారా 1948 సంవత్సరంలో యెరూషలేము ఇజ్రాయెల్ యొక్క ప్రజలు తమ ఉనికిని చాటుకున్నట్లుగా చరిత్ర చెప్తుంది. గట్టి చెప్తాం, హల్లెలూయా. ఇవన్నీ మీకు తెలుసు. ప్రియదేమిటారా, దేవుని యొక్క వాక్యంలో ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే ఒకటే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశం అంతయు పడబట్టి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. 5, నీవు బ్రతుకుద్దినట ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. 6, నిన్ను విడువను ఎడబాయిను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. అమ్మే హల్లెలూయా. ధైర్యము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ధైర్యంగా ముందుకు సాగిపోవాలి, ధైర్యంగా నడుచుకోవాలి, ఇక తప్పదు. ఎందుకంటే మోషే గారు మరణించారు కాబట్టి నన్ను నేను పురుగొల్పుకుంటేనే, నన్ను నేను పుంజుకుంటేనే తప్ప ఈ యొక్క ప్రజల్ని ముందుకు తీసుకునేలా దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నెరసి వెళ్ళిపోతే, నేను అధైర్యపడిపోతే ఈ ప్రజల యొక్క పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పి తనకు తానుగా ధైర్యం తెచ్చుకుంటున్నట్లుగా వాక్యం సెలవుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నిన్ను విడువను ఎడబాయిను, నిబ్బరము కలిగి ధైర్యంగుండు. వారికి ఇచ్చిదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనమును చేసేదు అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ప్రియదేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే అంటున్నాడు. ఏమంటున్నారంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని అంటున్నాడు. ధైర్యము మనకు ఎప్పుడు వస్తుందో తెలుసా, బైబిల్ గ్రంథంలో ఈరోజు అదే మాట నేను మీకు తెలియజేయాలనుకున్నాను. ధైర్యము ఏ సందర్భంలో వస్తుంది అని అంటే, సామెతల గ్రంథం 14:26 వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14:26, యెహోవా యందు భయభక్తులు కలిగి బహుధైర్యము పుట్టించును. గట్టి చెప్తాం, హల్లెలూయా. ఒకటే ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మీరు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, చాలామందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ప్రియదేవుడా, ప్రస్తుత కాలంలో మనకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు మనం కలిగి జీవిస్తామో, నిత్యరాజ్యమునకు వారసులుగా ఉండేదానికి అవకాశం ఉంది. అందుకని వాక్యం ఏం సెలవుస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలంటాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నోవహు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, అలాగే
యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అనేక మందిని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి శత్రువుల విషయంలో విజయమును వారు పొంది ఉన్నారు. అంతేకాదు వారు అనేక విషయాలను స్వాధీనపరచుకున్నట్లుగా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. నేను వివరించడం లేదు కానీ నేను మీకు కొన్ని మాటలు తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను కాబట్టి సమయం సద్వినియోగపరచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో పదిలిపరచబడాలని నేను షార్ట్ అండ్ బ్రీఫ్గా నేను మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎవడను తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు గట్టి యుద్ధం. హల్లెలూయా. ఇంకోటి మాట ఏమంటున్నాడంటే, ఒకటే ఏమని సెలవిస్తున్నాడంటే, ఎవడును తరుముకుండా దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం వస్తుంది. రెండవదిగా చూసినట్లయితే నీతిమంతులు, ఆయన అంటున్నాడు సింహం వలె వాళ్ళు ఏమైనారంటే ధైర్యంగా ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. అంటే నీతి కలిగి ఉంటే మన జీవితంలో ఆయన అంటున్నాడు ధైర్యం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మన యథార్థత, చాలామంది అంటారు యథార్థంగా ఉంటే కష్టం అండి, ఈ రోజుల్లో అది పనికిరాదండి, మనం చేయాల్సిన పని మనం చేస్తేనే అప్పుడు మనకి ఇదవుతుందండి, ఎవరు యథార్థంగా ఉన్నారండి అలా మాట్లాడుతుంటారు. దయచేసి చెప్తున్నాను, అలాంటి మాట మాట్లాడద్దు. దేవుని వాక్యం ఒకటే అన్నాడు, నీతి కలిగి ఉంటే వారు ధైర్యం కలిగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మీరు వారిని జయించి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని నీతిని కలిగి ఉన్నాడు కాబట్టి గొల్యాతు ఎదుట నిలబడి ఆ గొల్యాతును జయించగలిగినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గిద్యోను అతను కూడా ఆయన యుద్ధాన్ని వాళ్ళు జయించారంటే ఆయన నీతిని కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియదేవుడారా ఆ యుద్ధంలో విజయాన్ని పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా అనేక మాటలు బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయి. నీతిని కలిగి ఉన్నప్పుడు అంట ధైర్యం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మూడోదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 6, ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు పేతురు యోహానులు ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామరులు, వీళ్ళకి చదువు లేదే, వీళ్ళకి ఏమి రాదు ప్రైజ్లో, వీళ్ళు సామాన్యులే కదా, అతి సామాన్యులే కదా, వీళ్ళకి ఎట్లాగా వచ్చింది ఇంత ధైర్యం అని ఆశ్చర్యపడుతున్నారంట. ఎందుకు తెలుసా? దేవునికి వాక్యం సెలవుస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యము ఏంటి అని అంటే, యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. నువ్వు యేసుతో ఉంటావా లోకంతో ఉంటావా అనేది నువ్వు చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. చాలామంది అంటారు ఈ 40 డేస్ అంతా కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు దగ్గర అనేక వరాలు పొందాలి, అనేక ఆశీర్వాదాలు పొందాలని చాలా ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి పొందుకున్న తర్వాత మరలా ఈ యొక్క ఉపవాస ప్రార్థన అంతా కూడా మర్చిపోయి లోకరీతిగా మళ్ళీ యథావిధిగా జీవిస్తూ ఉంటారు. మళ్ళా సమస్య ఎదురాగానే మళ్ళా ఉపవాస ప్రార్థన చేసి మళ్ళీ కన్నీరు కార్చి దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, దేవా నేను పొందుకున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసినటువంటి వారు మరలా ఈ విషయాలు మర్చిపోయి మరలా లోకరీత్యంగా ఉండి ఈ రకంగా ఉంటే యేసుతో ఉన్నట్లు కాదండి. ప్రియదేవుడైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుతో ఉండటం అంటే మరణించినంత వరకు కూడా విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవటమే యేసుతో ఉండటం అని అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి ఎందుకు అన్నాడు అని అంటే, ఆయన యేసుతో నడిచి ఉన్నాడు కాబట్టి ఆ మాటను అనగలిగాడు. ఇంకో మాట అన్నాడు, నా మటుకు బ్రతుకుడు కొరకు క్రీస్తే చావైతే లాభం అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అన్నాడంటే ఆయన యేసుతో ఉన్నాడు కాబట్టి, ఆమెను యేసుతో ఆయన నడిచి ఉన్నాడు కాబట్టి ఆ మాట అనగలిగి ఉన్నారని నేను సూటిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక మాట నేను చూస్తాను, చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును
దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక చక్కటి మాట ఏంటన్నారు తెలుసా, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం. రెండు, నీతి కలిగి ఉంటే ధైర్యం. మూడు, యేసుతో ఉంటే ధైర్యం. నాలుగు, పరిశుద్ధాత్మతో కలిగి ఉంటే. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగిన వారికి ధైర్యము. పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? ఆయన వాక్యం సెలవుతుంది, నువ్వు ధైర్యవంతుడివే. ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నిందుదురు. యూదయ, సమరయ, భూదిగంత నివాసుల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉందిరని అపొస్తలు 1:8 ప్రకారంగా దేవునికి వాక్యం సెలవుతుంది. పరిశుద్ధాత్మను మనం కలిగి జీవించాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, భాషలతో దేవుని స్తుతించాలి. పరిశుద్ధాత్మ పొందినటువంటి వారిగా ఉండాలి. ప్రతిదండ్రులు ఎక్కడి నుంచున్నా దేవుని స్తుతిస్తూ ఉండాలి. రుబాస్తర బాబా శబారబాన్ ద్రువేస్తర బాబాంతే రుదాస్తర బాబా శబలబలి బిరవరవాస్య. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, నీ కాపుదల కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు నీకు స్తోత్రాలని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మను పొందినటువంటి వారుగాను ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావో నువ్వు ధైర్యవంతురాలివి, నువ్వు ధైర్యవంతుడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను నీకు ప్రకటిస్తున్నాను. ప్రియ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుందంటే, ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆయన అంటున్నాడు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యము, నీతి కలిగి ఉంటే ధైర్యము, యేసుతో ఉంటే ధైర్యము, పరిశుద్ధాత్మతో కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినట్లయితే నీకు ధైర్యం కలుగుతుందని వాక్యం సెలవుతుంది. అపొస్తలుల కార్యములు 9:29 వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 9:29 వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో. ఆమేన్. ప్రభు నామమును బట్టి, ఆమేన్. ఇంకొక మాట ఏంటంట, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉండెను. ఇంకొక మాట ఏమంటున్నాడు తెలిసే, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ధైర్యము, తర్వాత ఆయన నామమును బట్టి ధైర్యం. ఆమేన్. హల్లెలూయా. చాలామంది అరే మీ ఇంటి పేరు ఏంటరా అని అడిగారు. మేము మా ఇంటి పేరు కర్రెళ్ళు వండారని అన్న. అంటే ప్రజలు బాప్తిజం పొందిన తర్వాత సేవకులు నాకు బాప్తిజం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారు హామిల్టన్ గారు, ఆయన అన్నాడు అరే మీ బండి మీద జూడాస్ అని పెట్టుకోరా, మీ ఇంటి పేరు తీసేయాలని అన్నాడు. ఎందుకని అంటే ప్రజలు హల్లెలూయా, మనం అందరం కూడా క్రీస్తు పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడగబడి ఉన్నాం కాబట్టి, ప్రజలు హల్లెలూయా, మనం యూదులై ఉన్నాము, యాజక సమూహమై ఉన్నాం కాబట్టి నీ బండి మీద ఈ జుడాస్ అని పెట్టుకోరారు అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ప్రియదేవులారా, ఎందుకు అని అన్నాడంటే, ప్రభు యొక్క నామము ప్రజలు అపోస్తలుల గారి 3:10 ఆయన అంటాడు వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి వాడి అతని కుడి చేయి పట్టుకుని నజరేయుడనే యేసు నామములో లేచి నడు అని అన్నప్పుడు వాడు దిగ్గున లేచాడని వాక్యం సెలవుస్తుంది. వాడి బట్టను పారవేశాడని వాక్యం సెలవుస్తుంది. అంతేకాదు వాడి చీలమండలో బలము పుట్టిందని వాక్యం సెలవుస్తుంది. వాడు లేచి గంతులు వేచు వాడు దేవాలయంలోకి వెళ్ళాడని దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే ప్రియదేవులారా, ఆయన నామములో ధైర్యము. ఏ నామంలో వాళ్ళు ధైర్యంగా బోధించుచున్నారు, ఏ నామంలో ఆ భాషను గ్రీకు భాషను వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే, ఒకటే, ప్రభు నామను బట్టి ధైర్యం వస్తుంది. ఆటోమేటిక్గా ఏ లాంగ్వేజ్ అయినా నీకు వస్తుంది. ఐ మీన్ హల్లెలూయా, ఏ భాష అయినా నువ్వు మాట్లాడగలవు. ఇంగ్లీష్ మాట్లాడగలవు, తెలుగు మాట్లాడగలవు, హిందీ మాట్లాడగలవు, ఇంకా తమిళ్ మాట్లాడగలవు, ఇంకేదైనా భాషను ప్రజలు హల్లెలూయా నువ్వు మాట్లాడగలుగుతావు. ఎందుకో తెలుసా, ఆయన నామమును బట్టి. ఆయన నామమును కలిగి ఉంటే చాలు, ఖచ్చితంగా నీకు ధైర్యం కలిగేదానికి అవకాశం ఉంది. అంతేకాదండి, ఇంకొక మాట అంటున్నాడు అపొస్తలుల కార్యములు 14:14 చూడండి, 3 చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 14:13 కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ఆమేన్ గట్టి చెప్తా హల్లెలూయా. ఇంకొక మాటను ఆయన అంటున్నాడు కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతాలను చేయించి తన కృపావాక్యములను సాక్ష్యంపించుచు ఉండెను. దేవుని వాక్యం ఏం సెలవుతుంది కావచ్చు తెలుసా, ఆయన అంటున్నాడు కాబట్టి వారు ప్రభువును ఆనుకొని. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యము, నీతి కలిగి ఉంటే ధైర్యము, యేసుతో ఉంటే ధైర్యము, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ధైర్యము, ఆయన నామమును కలిగి ఉంటే ధైర్యము,
అపొస్తలు 4:13 అంటున్నాడు ఆయనను ఆనుకుంటే ధైర్యం. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఎవరిని అనుకుంటున్నావు ఈరోజు? నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు ఎవరిని అనుకుంటున్నారు? యేసును అనుకుంటున్నారా? ఎవరిని అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుని మనం అనుకున్నట్లయితే నీ నా జీవితంలో ఆశీర్వాదం చూడడానికి అవకాశం ఉంది. ఆమేన్ హల్లెలూయా. దేవుని వైపు చూస్తే చాలు. నేను పైకపురం ప్రాంతంలో మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా, దేవా ఈ యొక్క నిర్మాణంలో ఇగో ఈ కూలి ఈ యొక్క మేస్త్రి గారికి కూలి ఇవ్వాలి, పలానా వ్యక్తికి నేను కూలి ఇవ్వాలి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నేను పొందినందుకు నీకు స్తోత్రం అని చెప్పి నేను ప్రభు వైపు ఆనుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ మందిరాన్ని కట్టగలగడానికి దేవుడు కృపించాడండి. ప్రియ నిజంగా దేవుడే నాకు సహాయం చేశాడు. చాలామంది అన్నారు టీవీలో మీరు స్క్రోల్ ఇవ్వండి, టీవీలో పలానా ఆ యొక్క మందిర యొక్క ఫొటోస్ పెట్టండి, అనేక మంది సహాయం చేస్తారన్నారండి. నిజంగా ప్రార్థన చేశారు కానీ నాకు ఏ సహాయాన్ని కూడా నేను పొందలేదు. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను పోషిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపచేతే నేను నడిపించబడుతున్నాను. నిజంగా దేవుని కృప లేకపోతే ఒక్క అడుగు కూడా మనము ముందుకు వేసేదానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మీద అనుకోవాలో తెలుసా? దేవాతి దేవుడి మీద అనుకోవాలి. దేవాతి దేవుడి మీద అనుకుంటే నీ అప్పులు కొట్టివేయబడతాయి. దేవాతి దేవుని మీద అనుకుంటే నీ కోర్టు కేసులు కొట్టివేయబడతాయి. దేవాతి దేవుని మీద అనుకుంటే నీ రోగము తొలగించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నువ్వు అనుకున్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి అవకాశం ఉంది. చూడండి, చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 28:15 చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 28:15 చదువుకుందాం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని వచ్చిరి. ఆమేన్. ఇంకొక మాట ఏంటో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీకు ధైర్యం కలుగుతుంది. ఉదయాన్ని లేచినప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవానికి కోటాని కోట్ల స్తోత్రాలు, దేవానికి కోటాని కోట్ల స్తోత్రాలు చెప్తూ దేవుని స్తుతించాలి. నేను ఉదయాన్నే లేచినప్పుడు రాజమండ్రి పాస్టర్ జాన్వేస్లీ గారు డైలీ వాగ్దానం అని చెప్పి విడుదల చేస్తారు. ఆ వాక్యాన్ని నేను డైలీ ఆ వాక్యం విని నేను ప్రార్థన చేసుకుని నేను బయటకు వస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వినాలి, చదవాలి, ప్రార్థించేటువంటి వారు ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తే ధైర్యం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాడెవడ ఎదురొచ్చాడు, ఈడెవడ ఎదురొచ్చాడు అయ్యో అని నువ్వు అధైర్యపడిపోయి ఈరోజు అంతా నా పనంతా పోయింది అని ఇవన్నీ వద్దు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ప్రతిరోజు మందే గొప్ప ధైర్యంతో ముందుకెళ్ళిపోతాం. గొప్ప ఆశీర్వాదంతో మనం ముందుకెళ్ళిపోయి ఆశీర్వాదం పొందుకునేదానికి అవకాశం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, 2 కొరింథీ 3:13, ఎఫెసీ 3:12, 2 కొరింథీ 3:13 వచ్చిన, ఎఫెసీ 3:12 వచ్చిన చెప్పి ముగించేద్దా. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమే. ఆమేన్ హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉంటే ధైర్యము. 1 తెస్సలోనికి 4:13 అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ఎవరమో తెలుసా? నిరీక్షణ గలవారు. బైబిల్లో 2 పేర్లున్నాయి, క్రైస్తవులకు 2 పేర్లున్నాయి. 1, భూలోకమును తలక్రిందలు చేయవారు ఇక్కడికి వచ్చారా అనే ఒక మాట. 2వ మాట, క్రైస్తవులకి నిరీక్షణ గలవారు అని 2 చక్కటి బిరుదులు క్రైస్తవులకు ఇచ్చినటువంటి మంచి మాటలు. ఆమె నల్ల బైబిల్లో చక్కటి పదాలు అపొస్తలుల కార్యం 26వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. 1 తెస్సలోనికులు 4:13 మనకి ఈ మాట కనిపించడానికి అవకాశం ఉంది. ఇట్టి ధైర్యంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. 1, ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యము, నీతి కలిగి ఉంటే ధైర్యము, యేసుతో ఉంటే ధైర్యము, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ధైర్యము, ఆయన నామం బట్టి ధైర్యము, ఆయనను ఆనుకుంటే ధైర్యము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ధైర్యము, నిరీక్షణ కలిగి ఉంటే ధైర్యము. చివరిగా ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎఫెసీ 3:12 ఎఫెసీ 3:12 ఆయన ఎందు విశ్వాసం చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును
ఆమేన్. ఆయన యందు విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనని బట్టి మనకు కలిగి ఉన్నది. చివరి మాట ఏంటి తెలుసా? విశ్వాసము చేత ధైర్యము. నువ్వు ఎప్పుడైతే విశ్వాసమును కలిగి ఉంటావో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడంట అసాధ్యము. హెబ్రీ 11:6 దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేవాడనియు మీరు నమ్మవరని కదా అని దేవునికి వాక్యం సెలవుతుంది. కాబట్టి చివరిగా విశ్వాసము చేత మనకి ధైర్యం కలుగుతుంది. అందుకనే ఆయన అంటున్నాడు యెహోషువ గ్రంథం 1:5 ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు ఒకటే ఏమంటున్నాడు చూడడం, ఒకటి చదవండి. నేను నిన్ను విడువను, ఎడబాయిను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే అంటున్నాడు, ధైర్యం కలిగి ఉండండి. నిన్ను విడువను, ఎడబాయిను, ప్రజలు హల్లెలూయా ఏమన్నాడు, నిన్ను విడువను, ఎడబాయిను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి. ప్రియదేవుడారా, నిబ్బరంగా ఉంటావా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటావా? యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఆ ప్రజలను నడిపించడానికి తన నడుము కట్టుకుని ముందుకు వెళ్ళాడు. అయ్యో, ఈ కుటుంబాన్ని ఎలా తీసుకుని వెళ్తాను, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించగలుగుతాను, ఈ భారమంతా నా మీద పడిపోయింది, అయ్యా నాకు సహాయం చేయవని ఎంతోమంది స్త్రీలు అడుగుతూ ఉన్న దాఖలు లేకపోవు. కాబట్టి అడగండి, ఖచ్చితంగా నిబ్బరము ధైర్యము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటా అంటున్నాడు. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో ఆ ధైర్యానికి తోడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నడిపించును గాక, నిన్ను దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తలలోంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ నామాన్ని మహిమపరుస్తూ ఉదయాన్నే ప్రభువా నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడు. కృంగిపోయాను ప్రభా, వేదనతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నాకు సహాయం చేయి. నేను ఎటు తోచలేనటువంటి పరిస్థితిలో, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో అయా అయా నాకు సహాయం చేయని అడుగుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది టీవీ ముందు కూర్చున్న వారు ఉన్నారు. వారందరిని దీవించి ఆశీర్వదించి బలపరచు. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరూ అయా ధైర్యంతో నింపబడుదరుగాక. నీ మేలుతో తృప్తిపరిచి వీళ్ళని ఆశీర్వించమని, నీరు అక్కడ ఆలస్యమైతే మరొక దిన మంది కలుసుకుని నీలో ఆనందించి భాగ్యం దయచేయని ప్రార్థిస్తూ ఏసునామ నడుతున్నాను తండ్రి. ఆమె గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. పైకప్పురం ప్రాంతంలో మరి చక్కగా మందిరము కట్టబడిందండి. December 1st దాన్ని ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా నీడ్ 5 లక్షల దాకా అవసరం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయం చేయలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. పైకపురం రాధానగర్ ప్రాంతంలో మరి కృత నిబంధన సంఘం మరి అక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓపెనింగ్కి మీరు అందరూ ఆహ్వానితులే. ప్రజలు అడగాలి. నేను డేట్ కూడా చెప్తాను. ఆ డేట్లో మీరు అక్కడికి రావాల్సిందిగా నేను ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మందిర నిర్మాణం కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని త్వరగా కంప్లీట్ అగ్గులాగన తన సహాయాన్ని దేవుడు అనుగ్రహించులాగన ప్రార్థన చేస్తుందిగా. ప్రభు పేరిట నేను మనవి చేస్తూ వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు దీవించిన గాక. వందనాలు. ప్రైజ్.